హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్. ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని మనకు ఎన్ని కావాలో అంత క్వాంటిటీలో మిల్ మేకర్ వేసేసుకోవాలి. వాటర్ మసిలేటప్పుడు ఈ మిల్ మేకర్ వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలానే ఉంచేసి వీటిని ఒక స్ట్రెయినర్ తీసుకొని వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సపరేట్ అయిన తర్వాత కొన్ని కూల్ వాటర్ వేసేసుకోవాలి. ఇలా కూల్ వాటర్ వేసుకోవడం వల్ల మిల్ మేకర్స్ అనేవి టేస్టీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ నుంచి వాటర్ అన్నీ ఇలా వీడియోలో చూపించే విధంగా వాటర్ అన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలా చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ని, ఇందులోకి వేసేసుకోవాలి. ఇవి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత మంచిగా ఫ్రై అవుతే మనకు రైస్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కు సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, మీరు ఇందులో పచ్చిమిర్చి కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, ఇవి రెండు మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు మీల్ మేకర్లకి మంచిగా పట్టేస్తుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత రైస్ని మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రైస్ అంతా మిల్ మేకర్కి పట్టే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే మన మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.